వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గులాబీ భరోసా కార్యక్రమంలో కలియదిరిగారు. ఇందులో భాగంగా దారూర్ మండలంలోని అంతారం, మోమిన్ కలాన్, మోమిన్ ఖుర్దు, రాజాపూర్, నాగారం, కుమ్మరిపల్లి గ్రామాల్లో జెండా ఆవిష్కరణ మరియు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. అబద్ధం చెప్తున్నట్టు కాదు. ఇప్పుడు అంతెందుకు వేరే ఊర్ల సంగతి, వేరే రాష్ట్రం లోపల వేరే జిల్లాల సంగతి పక్కకు పెట్టినా కానీ ఈ అంతారం గ్రామం లోపల ఏ ఇల్లు కన్నా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పథకాలు లేనిది ఎవరన్నా ఉన్నారంటే మీరు చెప్పండి. మంచినీళ్ళు అన్న వస్తున్నాయి, చివరికి భగీరథ మంచినీళ్ళు అన్న వస్తున్నాయి. పథకాల పేర్లు నేను చెప్పడం అవసరం లేదు, మీరు అందరు తీసుకుంటున్నారు కాబట్టి. రైతు బంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, 24 గంటల కరెంటు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనము ఇంతకుముందు చూస్తుంటే కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియకుండా. మీరందరూ ఇప్పుడు వ్యవసాయం చేసుకునేటోళ్ళే ఉంటారు ఈ ఊళ్ళో చాలామంది. ఎప్పుడన్నా నీళ్లు వారబెట్టుకోవాలంటే కరెంట్ వచ్చినప్పుడు అప్పుడు అప్పుడే వస్తుంది పోతుందని షేన్ల కాన్నే పండుకున్నటువంటి సందర్భాలు మనం చూసినామా లేదా? రాత్రి 12 గంటలకు 1 గంటకో కరెంట్ వస్తుంది, ఇక 10 గంటలకు 9-10 గంటలకు తిని శేనికాడిపోయి పండుకుందాము, కరెంట్ వచ్చినప్పుడు పెడదాం నీళ్లు వారబెడదాం అని చెప్పి చాలా సందర్భాలు చూసినాం. అట్లా చీకట్లో పోయి ఎంతోమంది కరెంటు తీగలు తగిలి పాములు కరిసి తేళ్లు కరిసి చచ్చిపోయినారు మనం బోలెడంత మందిని చూసినాం. అవునా? అట్లా చచ్చిపోతే కూడా ఒక్క పైసా రాకుంటుండే, ఏమిది ఎవరో లీడర్లు వచ్చి 5,000 10,000 ఇచ్చిపోతుంది. కానీ ఇప్పుడు 1 ఎకరం భూమి ఉన్నా కానీ రైతు ఏమన్నా చనిపోతే 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్ లోపల పడుతుంది. పడుతున్నాయా? ఇదేమన్నా అబద్ధం చెప్తున్నామా? ఎవరైనా కానీ చూసుకోవచ్చు. మరి మళ్ళీ దానికి 5 లక్షల రూపాయలు పడుతున్నాయి కదా, నేను ఒక నాకు 10,000 ఇవి 20,000 ఇవి అని చెప్పి ఎవరు మధ్య